అందరికి నమస్తే. నేను ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వస్తున్నా. గతంలో అయితే శాస్త్రం అనొచ్చు, కథ అనొచ్చు, ప్రజెంట్ ఇప్పుడైతే స్టోరీలు అంటారు, స్టోరీ అనొచ్చు. అదేంటి స్టోరీ అంటే, ఒక రెండు చెట్లు ఉంటాయి, ఇటువైపు ఒక చెట్టు, ఇటువైపు ఒక చెట్టు. ఈ చెట్టు నుంచి వచ్చిన పక్షులు ఈ చెట్టు మీదకి ఆళ్ళినప్పుడు ఈ చెట్టు బరాబరిగా బందోబస్తుగా గట్టిగా ఉంటుంది. ఈ చెట్టు మీద ఉన్న పక్షులు వచ్చి ఈ చెట్టు మీద ఆళ్ళినప్పుడు ఈ చెట్టు వంగిపోతూ ఉంటుంది, ఏమాత్రం గట్టిగా ఉండదు, అది మొత్తం వంగిపోతూ ఉంటుంది. ఎందుకంటారు అంటే, ఇటువైపు ఉన్న చెట్టు పిల్లలు, పిల్లలు వచ్చి ఇటువైపు ఉన్న చెట్టు తల్లి. అంటే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు, తల్లిదండ్రులు పెట్టలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకు ఉన్నదా లేదా అనేది కూడా చూడకుండా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా ఈ పిల్లల్ని చూసుకునే అంత భరోసాని తల్లిదండ్రులు ఇస్తారు, చచ్చేంత వరకు ఇస్తారు ఆ భరోసాని. ఎందుకంటే కన్న కడుపు కాబట్టి, కన్న ప్రేమ కాబట్టి. మరి ఈ తల్లిదండ్రులకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేదంటే వాళ్ళ వయసు అంతా పోయి ముసలితనం ఏర్పడ్డప్పుడు, పిల్లల దగ్గర పోయినప్పుడు ఆ పిల్లలు భరించలేకపోతున్నారు, సాధలేకపోతున్నారు. ఆ తల్లిదండ్రుల ఆ ప్రేమ ఆప్యత వాళ్ళు పొందలేకపోతున్నారు. అంటే ఎంత దుర్మార్గం అండి. మొన్న సోషల్ మీడియాలో ఒక కొడుకు దగ్గర దగ్గర 80 సంవత్సరాలు ఉండొచ్చు తల్లిదండ్రులకి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఎర్రటెండలో వాళ్ళని దింపి, వాళ్ళ బ్యాగులు కూడా కాదు, సంచులు, వాళ్ళ బట్టలు సంచులు తీసుకొచ్చి అటు ఇసేసి వాడు వెనక చూడకుండా తిరిగిపోతాడు. వాళ్ళు దిగి ఆ చిన్న మూటలు పట్టుకొని గోడ పక్కన కూర్చుంటారు. అంటే ఈ సమాజంలో మానవత్వం ఎక్కడుందండి? ఇక్కడ చూద్దామన్న మానవత్వం కనిపించట్లే. తల్లిదండ్రులు మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళు కూలి పనికి పోయి, నాలి పనికి పోయి, ఇటుక పనికి పోయి, అన్ని పనులు పోయి నా పిల్లల్ని ఒక స్థాయిలో ఉంచాలని వాళ్ళ పెద్ద పెద్ద చదువులు చదివించి, వాళ్ళ చదువులకు వాళ్ళ ఆ బాధ వీళ్ళు ఎంత బాధపడుతున్నారో కూడా పిల్లలకు అర్థం కాకుండా పెంచి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచితే తల్లిదండ్రులకు ఇచ్చే బహుమతి పిల్లలు ఇదేనా? అంటే మానవత్వం ఎక్కడ ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను.